ఈ రోజు మనం వరంగల్ జిల్లాలో ఉన్నాము వరంగల్ జిల్లాలో మనతోని వైఎస్ఆర్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మల్యాల సుమిత్ గారు ప్రజెంట్ ప్రజలు సో షర్మిలమ్మ గారితో అత్యంత సన్నిహితుల్లో వీరు కూడా వన్ ఆఫ్ ది పర్సన్ అని చెప్పేసి నేను తెలుసుకున్నాను సో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కోఆర్డినేటర్ అనే హోదాలో ఉన్నారు సో ఆ పర్టికులర్ హోదా అనేది వీరికి ఎలా వరించింది అట్లాంటి లేటెస్ట్ అప్డేట్ ఈ ఇంటర్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా నా ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చిన బీవీఆర్ న్యూస్ యాజమాన్యానికి ధన్యవాదాలు నా పేరు మల్యాల సుమిత్ కుమార్ నేను వరంగల్ ఈస్ట్ కోఆర్డినేటర్ని నా వీడియో ఎవరైతే చూస్తున్నారో బీవీఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను యా ఓకే సార్ సో ఫస్ట్ క్వశ్చన్ సార్ షర్మిలమ్మ గారితో మీకు చాలా రిలేషన్షిప్ అంటే చాలా అత్యంత సన్నిహితుల్లో మీరు కూడా వన్ ఆఫ్ ది పర్సన్ చెప్పేసి విన్నాము సో అందులో ఎంతవరకు వాస్తవం ఎప్పటి నుంచి వెళ్ళి మీ జర్నీ అనేది మేడం గారితో కొనసాగుతూ వస్తుంది రెండు వేల పద్నాలుగు ఏదైతే ఓదార్పు యాత్ర వరంగల్ జిల్లాకి వచ్చిందో ఆ రోజు నుంచి నేను షర్మిలమ్మ గారితో ప్రయాణం స్టార్ట్ చేశాను షర్మిలమ్మ గారు నన్ను చాలా దగ్గర వ్యక్తిగా చూస్తారు ఆ రోజు నేను చేసిన సేవా కార్యక్రమాలు కానీ నేను చేసిన పోరాటాలు కానీ నేను చేసిన ప్రతి ఒక్క పనిని కానీ గుర్తించి ఆ రోజు తీసుకొని ఈ రోజు వారికి అక్కతో నన్ను సన్నిహితంగా ఉన్నాను సార్ సన్నిహితంగా ఉండడం వల్లనే మీకు ఈ కోఆర్డినేటర్ అనే హోదాను కల్పించడం జరిగిందా దీన్ని ఎట్లా చూడాలి ప్రజలు నేను చేసిన పోరాటాలు నేను చేసిన పార్టీకి కార్యక్రమాలు ఇవన్నీ చూసి నన్ను వరించాలని నేను అనుకుంటున్నాను ఓకే సార్ సో మొన్న జరిగినటువంటి పాదయాత్ర ఏదైతే జరిగిందో నర్సంపేటలో సో అందులో తోపులాట సంబంధించినటువంటి ఆ ఇష్యూలలో మీదే మేజర్ పాత్ర అని చెప్పేసి విన్నాము సో ఏంటి అక్కడ పోలీసులకు మీకున్నటువంటి మధ్యలో జరిగినటువంటి ఇష్యూ పైన మీ కామెంట్ ఆ రోజు నేను ముందుగా బస్సు తగలపడిపోయినప్పుడు నేను ముందుగా అక్కడ చేరుకోవడం జరిగింది అక్కడున్న పోలీసులు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు వాళ్ళతోని వాగ్వాదం చేయడం జరిగింది వాళ్ళు అది చూస్తూ కూడా అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోవడం జరిగింది ఆ మొత్తం అక్కడున్న టీఆర్ఎస్ కార్యకర్తలు మొత్తం అక్కడ కూర్చొని అడ్డగిస్తుంటే వాళ్ళని అడ్డుకోకుండా మమ్మున్న అడ్డుకోవడం ఏంది అని చెప్పి వాళ్ళతో వారించడం జరిగింది అయినా పోలీసులు వాళ్ళకే సపోర్ట్ చేస్తూ నన్ను పక్కకు తోసేయడం జరిగింది నేను కింద పడ్డాను కింద పడ్డాక కూడా షర్మిలమ్మ చూసి ఎందుకు తోసేశారు ఎందుకు ఇలా మీరు ప్రవర్తిస్తున్నారు మీరు పోలీసులా లేకపోతే ఇంకేదన్నానా అని చెప్పి ప్రశ్నించడం కూడా జరిగింది అప్పుడు జరిగిన మేము అందరు వాళ్ళు రాళ్ళు ఇసరేస్తుంటే మేము కార్ల పక్కన హ్యాండిల్స్ పట్టుకొని మేము వెళ్తుంటే కూడా మా మీదకి వాళ్ళు కట్టెలతో దాడి చేయడం జరిగింది షర్మిలక్క ఏదైతే ప్రయాణిస్తుందో ఆ పోలీస్ వాహనం ఉందో దాని మీద కట్టెలతో దాడి చేశారు కానీ పోలీస్ వ్యవస్థ ఆడ పని చేయలేదు ఆడ ఎమ్మెల్యేకి సపోర్ట్గా పోలీస్ వ్యవస్థ పనిచేసింది తప్ప ఇది ప్రజల్ని కాపాడడానికి ఒక వ్యవస్థను కాపాడడానికి మాత్రం పనిచేయలేదు ఓకే సార్ సో ప్రజెంట్ అయితే పాదయాత్ర అనేది నడవట్లేదు ఏంటి మీ పాదయాత్ర అనేది మళ్ళీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వబోతుంది ఇప్పుడు చాలా ఇష్యూస్ అయితే జరుగుతూ ఉంది దానిపైన మీ కామెంట్ ఏదైతే హై గౌరవనీయులు హైకోర్టు హైకోర్టు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఫస్ట్ టైం ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేము సిపి దగ్గరికి వెళ్ళడం జరిగింది అక్కడ సానుకూలంగా మాకు వ్యక్తం చేశారు మీకు మేము మీరు ఇచ్చిన కం పేపర్స్ అవన్నీ పరిశీలించి మేము ఏదనేది చెప్తాము రెండు రోజుల తర్వాత రండి అన్నారు ఆ తర్వాత వెళ్తే మీకు పర్మిషన్ అనేది లేదు అన్నాక మళ్ళా మేము హైకోర్టుని వెళ్ళడం జరిగింది నిన్నటి ప్రకారం నిన్న హైకోర్టు మళ్ళీ ఆదేశాలు ఇస్తూ మాకు పాదయాత్ర చేసుకోవచ్చు ప్రతి రాజ్యాంగం కల్పించిన ప్రతి ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించిన హక్కుల పరంగా ఎవరైనా పాదయాత్రలు చేయవచ్చు నిరసనలు తెలపచ్చు ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండదు పోలీసు వారిని కూడా చెప్పి క్లియర్ గైడెన్స్ ఇచ్చారు వాళ్ళకి పాదయాత్రని అడ్డుకోకండి వాళ్ళకి రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని వాళ్ళకి ఇవ్వండి కానీ యాక్చువల్లీ మీ ప్రెసిడెంట్ గారు షర్మిలమ్మ గారు నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా క్వశ్చన్ చేస్తున్నటువంటి దాఖలు దీనిపైన మీకు వర్షన్ ఏంటిది ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న నిరాధారణ అయిన ఆరోపణలు ఇది క్లియర్గా తప్పు ఏదన్నా ఉంటే మీరు ముందు ఇప్పుడు ఒక ఒక విమర్శకి ప్రతి విమర్శ అనేది ఉంటుంది ఒక విమర్శ చేశారు దాన్ని నిరూపించుకోండి మీరు ఏదైతే షర్మిలమ్మ గారు మీకు ఒక అవకాశం ఇచ్చింది నిరూపించుకోండి నేను వస్తా కేసీఆర్ గారు మీరు నాతో పాటు పాదయాత్రలో పాల్గొనండి ఎమ్మెల్యే వాళ్ళని ఎమ్మెల్యే గారిని అందరిని పిలిచారు మీరు కూడా పాదయాత్రలో పాల్గొనండి ఒకవేళ కనుక ఎలాంటి ఇక్కడ తప్పులు అవకతోకలు కానీ ఇక్కడ ప్రతి విమర్శలకి ఎలాంటి తావు లేకుండా ఉంటే నేను ఈ రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని ఏదైతే విమర్శ చేసిందో మీరు నిరూపించి చూడండి అప్పుడు దానికి మీరు చేసిన ఆరోపణలకి ఒక అర్థం అనేది ఉంటుంది యా కానీ యాక్చువల్లీ ఇక్కడ షర్మిలమ్మ గారు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తులు అని చెప్పేసి కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు సో దీనిపైన మీ కామెంట్ ఏంటిది షర్మిలమ్మ గారు పుట్టింది తెలంగాణలో చేసుకుంది తెలంగాణ వ్యక్తిని ఇక్కడ తెలంగాణ వ్యక్తిగా ఇక్కడ పుట్టి పెరిగి చదివి పిల్లల్ని కన్నది కూడా ఇక్కడే అలాంటప్పుడు తెలంగాణ వాళ్ళు అవుతారా ఆంధ్ర వాళ్ళు అవుతారా ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాల్సిన విషయం ఇది ఇక్కడే పుట్టి ఇక్కడనే మన కోసం పోరాడుతూ మన కోసం పాదయాత్రలు చేస్తూ నిరాహార దీక్షలు చేస్తూ అన్ని విధాల మనకి అందుబాటులో ఉంటున్నారు అక్క తెలంగాణ వ్యక్తి యా ఒక కోఆర్డినేటర్ అనే హోదాలో ఉన్నటువంటి మీరు పార్టీ బలోపేత కోసం చేసిన ఇప్పటిదాకా ఇప్పటి వరకు ఈ వరంగల్ ఈస్ట్ ఉందో ఇరవై ఆరు డివిజన్లు ఉన్నాయి ఇక్కడ మేము ఇక్కడ పదమూడు డివిజన్లలో డివిజన్ ప్రెసిడెంట్ వేసుకున్నాం యూత్ ప్రెసిడెంట్లను వేసుకున్నాం పోలింగ్ బూత్ కమిటీలు వేసాం ఇవన్నీ క్రమక్రమంగా మేము జెండా పండుగ చేసాం ఇంటింటికి వై వైఎస్ఆర్ అని వైఎస్ఆర్టీపీ అని చెప్పి గడప గడపకు మేము వెళ్ళడం జరిగింది అక్కడ మంచి స్పందన వచ్చింది మళ్ళీ రాజ్యం కావాలని కోరుకుంటున్నారు ప్రజలు ఈ ఏదైతే టీఆర్ఎస్ పరిపాలన ఉందో అది మాత్రం ఎవరికి నచ్చట్లేదు చాలా కష్టాలలో ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు మాకు యా ఇక్కడ మీరు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కోఆర్డినేటర్ హోదాలో ఉన్నారు కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ పైన మీకు వర్షన్ ఏంటి సార్ ఇక్కడ ఏదైతే డెవలప్మెంట్ అనేది శూన్యం సాక్షాత్తు ఎమ్మెల్యే గారి ఇంటి వెనకాల ఉన్న కాలనీని కూడా పట్టించుకునే పనులు లేరు ఎమ్మెల్యే గారు అలాంటిది వరంగల్ పట్టణాన్ని పట్టించుకుంటారని చెప్పడం మాత్రం హాస్యాస్పదం ఇక్కడ ఏది డెవలప్మెంట్ అనేది లేదు ఏదైనా శిలా తోరాల శిలా పలకాల మీద వీళ్ళ పేర్ల వరకే డెవలప్మెంట్ అనేది అవుపడుతుంది తర్వాత వీళ్ళ పనులలో సగం సగం ఇది నాణ్యత లేని పనులు స్ట్రీట్ లైట్లు వెలుగవు తర్వాత చెత్తలు ఎక్కడిది అక్కడిదే ఉంటుంది ఎవరిని పట్టించుకోరు వీళ్ళు అంటే మీరు ఎట్లాంటి అభివృద్ధిని ఆశిస్తున్నారు మరి ఎట్లాంటి అభివృద్ధి కావాలి ఒక సామాన్యుడు కోరుకునేది ఏంటంటే రోడ్లు కరెక్ట్ ఉండాలి రాత్రిపూట బల్బులు వెలగాలి ఇది మన చెత్త అనేది కరెక్ట్ టైంకి తీసుకెళ్ళాలి డెంగ్యూ ఇలాంటివి వస్తే కాబట్టి బ్లీచింగ్ వేయడం కానీ లేకపోతే మస్కిటోస్ రాకుంటే స్ప్రే కానీ ఇంక ఇలాంటివి చాలా ఉన్నాయి ఇది అది కాకుండా అభివృద్ధి అంటే ఓన్లీ ఇవే కాదు రే ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఉంది ఎందుకు హైదరాబాద్కి తరలిపోతుంది ఎందుకు ముంబైకి వెళ్తుంది ఎందుకు బెంగళూరుకి వెళ్తుంది ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చారా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకొచ్చారా లేకపోతే ఉద్యోగ కల్పనలు ఏమైనా చేశారా ఈ ప్రభుత్వం ఇక్కడ మీరు యువత ఇన్వాల్వ్మెంట్ తీసుకొచ్చారు కాబట్టి యువతకు మీకు మంచి అవినభావ సంబంధం ఉందని చెప్పేసి బయట టాక్ ఉంది అంటే మీకు మంచి క్రేజ్ ఫాలోయింగ్ ఉందని చెప్పేసి కూడా ఒక టాక్ అయితే ఉంది సో ఏంటి యువతను ఉద్దేశించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా యువత ఏ ఏ యువ యువకుడైనా కోరుకునేది ఒక్కటే వాళ్ళు ఆపదలు ఉన్నప్పుడు మనం ఆదుకుంటే ఏ యువత అయినా మన కోసం కష్టపడతారు మనము వాళ్ళకి సేవ పరంగా వాళ్ళకి హెల్ప్ చేయాలి వాళ్ళకి ఉద్యోగపరంగా వాళ్ళకి రూట్స్ అని చూపించాలి అప్పుడు యువత అనేది మన వెనకాల తిరుగుద్ది ఈరోజు ఇక్కడున్న ప గవర్నమెంట్కి ఏ యువత సపోర్ట్ చేస్తుంది ఎంతమంది నిరుద్యోగులు చనిపోయారు ఇక్కడ ఆ రోజు తెలంగాణ మూమెంట్లో ఉన్నప్పుడు నేను పోరాడినప్పుడు ఇంతమంది యువకులం పోరాడిన మేము ఏ యువకుని గుర్తించింది ఈ తెలంగాణ ప్రభుత్వం ఫస్ట్ ఇచ్చిన హామీ ఏంటిది మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏ యువకులైతే పోరాడిలో వాళ్ళకి ప్రత్యేమైన స్థానం ఒకటి క్రియేట్ చేస్తామని ఈ రోజు వారికి అలాంటిది మాత్రం వాళ్ళ నోటి నుంచి కానీ వాళ్ళ చేతులలో కానీ వాళ్ళ పనిలో కానీ అది మాత్రం లేదు ఇది ఖండించాల్సిన విషయం యువత మెయిన్గా చెప్పాల్సింది అంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్నది యువత ఆ యువతనే పట్టించుకోనోళ్ళు ఈరోజు తెలంగాణ పట్టించుకుంటారు ఓకే సార్ సో ఉద్యమం టైం కూడా మీరు చెప్పిళ్ళు సో ఉద్యమంలో మీ పాత్ర గురించి ఏం చెప్తారు అంటే ఉద్యమం టైంలో మీరు చాలా కీలకంగా కోట్లాడేళ్ళని చెప్పేసి కొంత టాక్ కూడా ఉంది సో ఉద్యమంలో మీ పాత్ర గురించి ఏం చెప్తారు ఉద్యమం ఉద్యమం టైంలో మేము రాష్ట్ర రోకలు చేయడం జరిగింది మేము రైలు రోకలు చేయడం జరిగింది చాలా ఇబ్బంది పరిస్థితుల్లో మా మీద లాఠీఛార్జీలు జరిగినా మమ్మల్ని వ్యతిరేకించిన పోలీసులు అడ్డగించినా మేము మా కాలేజ్ విడిచిపెట్టుకొని మరి తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయి మేము బాగుపడతాం అని చెప్పి మేము ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పాల్గొనడం జరిగింది ఏదైతే మా కాలేజీ జాక్ ఉందో ఆ జాక్ తరఫున మేము పోరాడం జరిగింది సో ఇక్కడ మీ పార్టీకి ఎందుకని ప్రజలు ఓట్లు వేయాలి సార్ ఇక్కడ తూర్పు నియోజకవర్గ ప్రజలు వైఎస్ఆర్టీపీ పార్టీని ఎందుకని పట్టం కట్టాలి ఆ రోజు రాజశేఖర రెడ్డి పాలన చూసి ఏ విధంగా అయితే పట్టం కట్టారో ఆ రోజు ఆ డెవలప్మెంట్ అనేది మీరు ఏ విధంగా చూసారో ఈరోజు షర్మిలమ్మ గారు కూడా మీకు మళ్ళీ అదే విధంగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఇది మనం ఫస్ట్ తీసుకుంటే ఒక వ్యక్తి ఒక సామాన్యుడు బీటెక్ చదవాలంటే ఇదివరకు చాలా కష్టం అందరూ డిగ్రీలు ఇంటర్కే ఆపేసేది ఏదైతే రాజశేఖర రెడ్డి గారు వచ్చాక బీటెక్ చదవడం ఫీజ్ రియంబర్స్మెంట్ ఇచ్చి పేద ప్రజల్ని ఎక్ ఎట్లయితే ప్రోత్సహించారో అదేవిధంగా ఒక వ్యక్తి అనారోగ్యం పడితే హాస్పిటల్ పోయి వేలు వేలు ఖర్చు పెట్టుకోలేకపోతే వాళ్ళకి ఏ విధంగా ఆరోగ్యశ్రీ వర్తింపజేశారో ఈ ఆ విధంగా శర్మలమ్మ గారు పా పాలన జరుగుద్ది రాబోయే రోజుల్లో నిరుద్యోగకి పెద్ద పీట వేస్తారు అదే రాజన్న రాజ్యం మళ్ళీ వస్తుంది ఓకే అంటే మీరు ఫైనల్లీ ఏం చెప్పాలనుకుంటారు ప్రజానికానికి మీ తూర్పు నియోజకవర్గ ప్రజానికానికి నేరుగా ఏం చెప్పాలనుకుంటున్నారు ఈరోజు నా నియోజకవర్గంలో ఉన్న ఈస్ట్ వరంగల్ ఈస్ట్ ప్రజలు అందరికీ నేను కోరుకున్నది ఒకటే ఈరోజు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అనే పేరు మారింది తప్ప వ్యక్తులు మారలేదు ఇక్కడ వ్యక్తిత్వాలు మారలేదు పదవులు మారలేదు నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ ఏదైతే తెలంగాణ ఉద్యమంలో పోరాడిన యువతకి ఎలాంటి ఉద్యోగాలు కానీ ఎలాంటి కల్పించిన వాళ్ళు ఈరోజు భారత రాష్ట్ర సమితి అని పేరు మారిస్తే రేపు పొద్దున్న యువతకి ఏదో ముందుకు వస్త ఉద్యోగాలు వస్తాయి అనేది నమ్మడం మాత్రం భ్రమ ఇక్కడున్న బీఆర్ఎస్ ఏదైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళే ఫస్ట్ అసంతృప్తిగా ఉన్నారు వేరే పార్టీల నుంచి అలా వచ్చి ఇలా చేరిన వాళ్ళకి పదవులు ఉంటాయి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వాళ్ళకి పదవులు ఉండవు వాళ్ళకి గుర్తించడం ఉండదు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కూడా అలానే ఉంటుంది ఈడ మనము నమ్మాల్సింది ఒకటే వీళ్ళు పనులు అనేది చెయ్యరు ఏదైతే మాటలు చెప్తూ వీళ్ళు రోజులు గడుపుతున్నారో ప్రభుత్వాన్ని అలా నడుపుకుంటూ వీళ్ళ అధికార అధికారులను వీళ్ళని దగ్గర పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఇక్కడ ఏ ఒక్కరు తృప్తితో లేరు ఏ ఒక్క నాయకుడు ఏ యొక్క ప్రజాప్రతినిధి ఎవ్వరూ తృప్తితో లేరు నేను కోరుకునేది ఒకటే ఈ నియోజకవర్గ ప్రజలకి రాబోయే రోజుల్లో మనకి రాజన్న పాలన వస్తుంది ఆ రోజు ఏ విధంగా అయితే మన పిల్లలు చదువుకున్నారో ఈరోజు అదే విధంగా పెద్ద చదువులు చదువుతారు ఆరోగ్యం లేకున్నా నూట ఎనిమిది వన్ నాట్ ఎయిట్ ఒక్కసారి మనం చేయంగానే ఫోన్ చేయడంతో రావడము ఇలాంటి ఆరోగ్య సమస్యల విషయంలో దృష్టి పెట్టడము నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన కల్పించడము మన పెట్టుబడులు తీసుకురావడం ఈ రాష్ట్రానికి మన శర్మిలమ్మ గారు చేస్తారు సార్ ఒక ఒక డైనమిక్ లీడర్ ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్గా మీకు ఒక గుర్తింపు ఉంది ఒక యువతలో ఇక్కడ సో ఏంటి ఐటీ కావచ్చు ఈడీ కావచ్చు ఏదైతే రైట్స్ జరుగుతూ ఉందో అది బీఆర్ఎస్ మంత్రులపైన స్పెషల్గా సో దానిపైన మీరు ఏమైనా కామెంట్ చేయదలుచుకున్నారా ఒకటే అండి ఇది వారికి ఉ ఇప్పుడున్న మంత్రులు ఇదివారికి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటిది ఇప్పుడు ఏంటిది ఒక్కసారి విచారిస్తే తెలిసిపోతుంది ఐటీ రైట్స్ ఎందుకు జరుగుతున్నాయి ఈడీ రైట్స్ ఎందుకు జరుగుతున్నాయి ఐటీ రైట్స్ ఈడీ రైట్స్ అని చెప్పి అనడం బదులు మీరే డైరెక్ట్ గౌరవనీయులని హైకోర్టుని మీరు తలుపు తట్టి వాళ్ళని అడగండి మా మీద విచారించండి మా అప్పుడు ఆస్తులు ఏంటిది ఇప్పుడేంటి ఆస్తులు అన్నప్పుడు బయటపడిపోతాయి ఐటీ రైట్స్ ఈడీ రైట్స్ ఎందుకు జరుగుతున్నాయో యా మీ ఈస్ట్ నియోజకవర్గంలో మీ తూర్పు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీల పైన మీ వైఖరి ఏంటిది ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను చూస్తే కాంగ్రెస్ పార్టీ అయితే ఇక్కడ కనిపించట్లేదు నాయకత్వ లోపం అయితే కనిపిస్తుంది ఉన్న బీజేపీలో వాళ్ళ నాయకులు కుమ్ములాటలు జరుగుతున్నాయి ఒకరి ఒకరి మీద ఒకరి కుమ్మలాటలు వాళ్ళకి అందులోనే సమయం అనేది గడిచిపోతుంది ఇక్కడైతే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అంత పెద్దగా లేదని నేను సార్ మీరు అన్ని అన్ని నియోజకవర్గాల నుంచి వెళ్ళి పోటీ చేయబోతున్నారా మీకు ఏమైనా అప్డేట్ ఉందా లేటెస్ట్ అప్డేట్ ప్రతి ఒక్క నియోజకవర్గం ఏదైతే ఉందో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మేము పోటీ చేస్తాం సో మీ ప్రెసిడెంట్ వైఎస్ఆర్టీపీ ప్రెసిడెంట్ షర్మిలమ్మ గారి గురించి ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారో ప్రజలతో మా అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు ఉన్నారో ఒక డైనమిక్ లీడర్ ఈరోజు మా షర్మిలమ్మ గారు మాట్లాడే ప్రతి ఒక్క మాట ప్రజల్లోకి వెళ్తుంది వాళ్ళు ప్రజలు ఏదైతే గమనిస్తున్నారో దాని ఏదైతే ఇప్పుడు టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారి పేరు మాత్రమే మార్చుకున్న వ్యక్తులు సహించలేక భరించలేక పోలీసులను అడ్డు పెట్టుకొని మా మీద అరాచకాలు చేస్తున్నారు షర్మిలమ్మ గారు ఈరోజు ప్రజల కోసం పోరాటం చేయడానికి ఏదైతే ఆ రోజుల్లో కాకతీయ సామ్రాజ్యంలో రాణి రుద్రమదేవి గారు ఎలా పోరాటం చేశారు ఈరోజు తెలంగాణ కోసం మన షర్మిలమ్మ గారు అలా పోరాడుతున్నారు వాళ్ళు ఏదైతే ఫ్యామిలీని పక్క పెట్టి పిల్లల్ని పక్క పెట్టి ఇరవై నాలుగు గంటలు తెలంగాణ ప్రజల కోసం కష్టపడుతున్నారు ఈరోజు మీరు చూడండి ఇన్ని పాదయాత్రలు చేస్తున్న ఇన్ని ఇన్ని నిరార దీక్షలు చేస్తున్నారు ఇన్ని చేస్తుంటే కూడా షర్మిలమ్మ గారికి వచ్చి ఆదరణ చూసి తట్టుకోలేక పోలీస్ వ్యవస్థని యూజ్ చేసి ఇప్పుడు మా షర్మిలమ్మ గారిని అడ్డుకోవడం జరుగుతుంది ఇక్కడ షర్మిలమ్మ గారి ఇంత బలపడుతుంటే మేము రాబోయే రోజుల్లో మా టీఆర్ఎస్ అనేది ఎక్కడ ఉంటుందో ఉండదో అని చెప్పి భయంతో వీళ్ళు పోలీస్ వ్యవస్థని మా మీద ఉపయోగించడం జరుగుతుంది యా లాస్ట్ అండ్ ఫైనల్లీ ఈ ఇంటర్వ్యూ వింటాడు అని కన్క్లూడ్ ఇచ్చేసే ముందు ఎవరికైనా ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా కంక్లూడ్ కన్క్లూడ్ ఇచ్చేసేనా ఫైనల్ వన్ నా నియోజకవర్గ ప్రజల్లారా నేను కోరుకునేది ఒకటి ఎవరైతే తెలంగాణ కోసం పోరాడిల్లో వాళ్ళకి ఎలాంటి ఇక్కడ ఉద్యోగాలు కల్పించడం కానీ డెవలప్మెంట్ కల్పించడం కానీ డెవలప్ చేయడంలో కానీ వీళ్ళు పూర్తిగా పూర్తిగా వైఫల్యం చెందిల్లు ఈరోజు బీఆర్ఎస్ అనేది ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ ఉన్నప్పుడే తెలంగాణని మోసం చేసి టీఆర్ఎస్ అనే పేరు నుంచి బీఆర్ఎస్గా మార్చిళ్ళు ఇక్కడ ఉన్న అసంతృప్తులను పట్టించుకోవట్లేదు రేపు పొద్దున బీఆర్ఎస్ అని భారతదేశాన్ని ఉద్ధరించడానికి వీళ్ళు వెళ్తుళ్ళు ఇక్కడ ఫస్ట్ తెలంగాణలో ఉన్న సమస్యలను తీర్చాలి ఇక్కడ నేను ఒకటే ప్రశ్నిస్తున్నాం ఈరోజు మీ ఇంట్లో యువతకి కానీ మీ మనవళ్ళకి కానీ మనవరాళ్ళకి కానీ ఎవరికన్నా ఒక్క ఉద్యోగం అనేది కల్పించేలా మీ ఇంట్లోనే చూసుకోండి నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి అన్నాడు నిరుద్యోగుల నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన జరుపుతా అన్నారు దళితులకి మూడెకరాల భూమి ఇస్తా అన్నారు బంగారు తెలంగాణ చేస్తా అన్నాడు దళితుని సీఎం చేస్తా అన్నాడు ఈ విధంగా ఎలా అయితే మనని మోసం చేసుకుంటూ పోతుందో రేపు బీఆర్ఎస్ పార్టీ అని పేరు మార్పిడి జరిగినాక కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటాయి ఏదైతే సెక్రటేరియట్ కడితే దానికి రోజు వెళ్ళి చూసుకొని ఎక్కడి దాకా ఏంటన్నా చూస్తున్నాడు కానీ ఈడ ఎంజిఎం ఎంజిఎంని మళ్ళీ కడతా అని చెప్పి ఇక్కడ చేస్తు మరి ఏ రోజు వచ్చి సమీక్ష చేశారు ఇక్కడ ఏ రోజు వచ్చి ఇక్కడ పరిశీలన చేశారు ఈడ పేరు మార్పిడి జరుగుతుంది తప్ప వేరే మార్పిడిలు అనేది జరగదు ఇక్కడున్న టీఆర్ఎస్లో ఉన్న ప్ర ప్రస్తుతానికి ఉన్న నాయకులు కూడా అసంతృప్తితో ఉన్నారు వేరే పార్టీ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి ఏదైతే అధికార దాహంతో వీళ్ళు అధికారం చేపట్టాలి అని తప్ప వీళ్ళని ప్రజల్ని పట్టించుకొని ప్రజల సమస్యని తీర్చాలనే వీళ్ళకి లేదు ఏదైతే వీళ్ళు హామీలు ఇచ్చారో టెక్స్టైల్ పార్క్ అన్నారు టెక్స్టైల్ పార్క్ దాదాపు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అవుతుంది వీళ్ళు శంకుస్థాపన పోయి ఈ రోజు వరకు అదే టెక్స్టైల్ పార్క్ పూర్తి అయితే పదిహేను వేల మంది యువతకి ఉద్యోగాలు కల్పించవచ్చు అది పక్కన పడేసి వీళ్ళు ఏమైనా వీళ్ళ అధికారం కోసం వీళ్ళ అధికారం చెలాయించడం కోసం వీళ్ళు ఇక్కడ హిట్లర్ పాలన వీళ్ళు పాలిస్తుండ్రు ఒక హిట్లర్ లాగా వీళ్ళు పాలిస్తుండ్రు అధికారులను అడ్డు పెట్టుకొని ప్రజల్ని ఇబ్బంది పెడుతులు ఇబ్బందులకు గురి చేస్తుండ్రు నేను ఇది ఒక్కటే ప్రశ్నిస్తున్నా మిమ్మల్ని రాబోయే రోజుల్లో బీఆర్ఎస్కి మళ్ళీ మనం ఓట్లేస్తే మన పరిస్థితి ఇలానే మళ్ళీ వీళ్ళు మోసం చేసుకుంటూ మనని ఇబ్బంది పెట్టుకుంటూ వీళ్ళ అధికారాన్ని పాలించుకుంటూ పోతారు నేను ఒక వైఎస్ఆర్టీపీ ఈస్ట్ నియోజకవర్గ కోఆర్డినేటర్గా మీ ప్రజలను అందరినీ వేడుకుంటున్నాను ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే అందరి మోసం చేస్తుందో రాబోయే రోజుల్లో మళ్ళీ మనం ప్రజలు మోసపోకుండా ఒక్కసారి మనము బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు వేయకుండా బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాను యా ఓకే సార్ ఇదండి వారము మల్యాల సుమిత్ గార్తో ముఖాముఖి నిర్వర్తించ జరిగింది నెక్స్ట్ వీక్ మరొక ఇంటర్స్ రిపోర్ట్ పాట మీ ముందు కూర్చొని చూసినాను బివీఆర్ టీవీ న్యూస్ అంటల్ దెన్ బాబా టేక్ కేర్